సుబ్రహ్మణ్యం చేస్తుందా? మీ పేరండి? దాసన్ సుబ్రహ్మణ్యం చేస్తుందా? సుబ్రహ్మణ్యం ఏం చేస్తుండీ? వ్యవసాయం పని. వ్యవసాయం పని. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, గెలుస్తాడా లేదంటారా? మీరైతే బ్రహ్మాండమైన బంపర్ మెజార్టీ చూడ వస్తారు. ఎందుకంటే బంపర్ మెజార్టీ ఇస్తానన్నారు ఆయన హామీలు అలా మనిషి చెయ్యాలని. ఈ దిక్కు మేము ఖచ్చితంగా ఆయనకి ఓటు వేస్తామని చాలా కసిగా తీసుకున్నాం. మరి వంగకేత గారి సంగతి ఏంటంటారు? ఆవిడ మంచిదే గానీ ఎప్పుడో ఈ చుట్టూ ఈయన చేయాలని. మరి మీ ఇంటి ఆడపడుచుని ఒకసారి గెలిపించండి అడుగుతున్నారు. అవన్నీ ఉత్తుమాట. ఉత్తుమాట అదేంటంటే మన కొలతీరు కూడా కింద పడిపోయారంటే పడిపోతారు. ఈ జనాలు చూసి పడిపోతే ఏం చేస్తారు జనాలు? ఆడపడుచుకి ఈసారి అవకాశం ఉంటారా? ఈ ట్రిప్ ముందు ఇచ్చామండి. ఈ ట్రిప్ లేదా ఈ ట్రిప్ ఈయనకే. మరి ఐదేళ్ళు ఎలా చేశారండి ఆవిడ? రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ చేశారు. ఏదో చేశారు, చేయలేదని మనం అనలేదు. అది మరి మీ కాబోయే పెట్టపురం ఎమ్మెల్యే ఎవరంటారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పక్కా? పక్కా. ఎంత మెజారిటీ? నూటికి నూరు. నూటికి నూరు ఎలక్షన్స్ లేవు మీకు? ఏమి సమస్య లేదు, ఇంటికే అడుగుకుంటే అయిపోతుంది. ఓకే మరి ఆయన గుర్తు ఏంటండి? గ్లాస్ గ్లాస్ గ్లాస్. మరి గ్లాస్ గ్లాస్ పగిలిపోతా అంటారు, మీరేమంటారు? మరి పగిలిపోతే చేయి తగ్గిపోతుంది.